ఎవ్రీ వన్ ఇలా ఉన్నారందరు బాగున్నారా నేను మీ భారతి వెల్కమ్ టు మై ఛానల్ మనకి సొక్రటీస్ గురించి బాగా తెలుసు కదా ఆయన చెప్పిన ఫిలాసఫీని మనం అందరము ఎప్పుడో చదువుకుని ఉన్నాము అది చాలా ఆచరణ యోగ్యం కూడా కదా మానవాళికి అయితే అలాంటి ఫిలాసఫీ చెప్పిన సోక్రటీస్ని అప్పటి ప్రభుత్వం యువతను పాడు చేస్తున్నారని చెప్పేసి అంటే అంతే కదా మహానుభావులు ఏది మొదలెట్టినా అది కొత్తగా ఉంటుంది అప్పటి వరకు ఉన్న విధానాలకు వ్యతిరేకంగా ఉంటుంది అయితే అప్పటి ప్రభుత్వం ఈయన యువతని పాడు చేస్తున్నారు అని చెప్పేసి ఆయనని ఎలాగైనా ఉరితీయాలి అని చెప్పేసి మరణశిక్ష విధిస్తారనమాట మరణశిక్ష విధించినప్పుడు అప్పుడు ఆయన శిక్షులందరూ ఆయన చుట్టూ చేరి బాధపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు కన్నీరు మున్నీరు అవుతూ ఉంటారు ఆయన మాత్రం చాలా కూల్గా ఉంటారనమాట ఎందుకు గురువుగారు ఇలా ఉన్నారు ఇంత కూడా బాధపడట్లేదు ఇంకొక టూ అవర్స్లో ఆయన్ని ఉరి తీసేస్తారు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అనుకుని ఆయన గురించి మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట చూడు అలాంటి తాత్వికుణ్ణి ఊరి తీస్తున్నారు ఆయన చూడు మరణించే టైంలో కూడా ఆయన ముఖంలో ఇంత కూడా వేదన లేదు అని చెప్పేసి నవ్వుతూ మాట్లాడుతున్నారు ఆయన అందరితో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట ఇంకా రెండు గంటల సమయం ఉంది విషం తాగి ఆయన చనిపోబోతున్నారు అలాంటప్పుడు ఆయన కళ్ళు మూసుకొని ఏదో దూరం నుంచి వినిపిస్తున్న ఒక గానాన్ని వింటారనమాట విని జైలర్ని పిలిచి ఆ గానం నాకు చాలా వినసొప్పుగా ఉంది ఆయన ఒకసారి మా ఆ అడుక్కునే అతన్ని మా నా దగ్గరికి తీసుకొస్తారా అని చెప్పేసి అడుగుతారనమాట బిచ్చగాడిని జైలర్ కూడా ఆశ్చర్యపోయి సరే ఆయన కూడా ఈయన పక్షపాతే అనమాట ఈయన చెప్పిన ఆయనకు కూడా నచ్చుతే అనమాట కానీ ప్రభుత్వ ఆదేశాల దృష్ట్యా ఆయన్ని కంపల్సరీ ఉరితీయాల్సి వస్తుంది అయితే జైలర్ ఆయనను తీసుకొస్తే ఆ బిచ్చగాడు ఒక పాట పాడుతూ ఉంటాడు ఆ పాటని అతను వింటాడనమాట విని నాకు ఈ పాటను నేర్పించు అని చెప్పేసి అడుగుతారు సోక్రటీస్ ఇంకో టూ అవర్స్లో ఆయన విషం తాగి చనిపోబోతున్నాడు ఆ టైంలో అడుగుతాడనమాట అడిగితే అదేంటి టూ టై అని ఆయన ధ్యానంగా ఆ పాట మీద పట్టి ఆ బిచ్చగాడి దగ్గర ఆ పాట నేర్చుకుని శ్రావ్యంగా పాడుతూ ఉంటారు పాడుతూ ఉన్న తర్వాత శిష్యులందరూ అడుగుతారనమాట అంటే మరణం మరణించే ముందు మీరు ఈ పాట ఎందుకు నేర్చుకుంటున్నారు గురువుగారు ఇంకా గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది అది తాగి మీరు లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కానీ మీరు ఇప్పుడేమో వాద్యం మీద ప్రాక్టీస్ చేసి పాట నేర్చుకుంటున్నారు ఏమిటిది అని చెప్పేసి కళ్ళ నీళ్లు పర్యంతం అవుతారు ఆ సోక్రటీస్ నవ్వి జీవితం అంటే నేర్చుకోవడం మరణం గురించి ఆలోచించడం కాదు నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం కానీ జీవించినన్ని నాళ్ళు ప్రతి క్షణం విలువైందే ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది గంట క్రితం దాకా నాకు ఆ పాట తెలియదు ఇప్పుడు నేర్చుకున్నాను ఇంకా నా జీవితంలో గంట సమయం ఉంది అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉంది అన్నాడు శిష్యులు నోట్లో మాట రాలేదు వాళ్ళకి ఏంటి గురువుగారు ఇలా అంటున్నారు అని చెప్పేసి అయితే సోక్రటీస్ మాటల్లో మనకి ఏమర్థమైంది అని అంటే మరణం అనేది ఎప్పుడో ఒకప్పుడు మనిషికి సంభవించక తప్పదు కానీ ఆ క్షణం వరకు మరణించే క్షణం వరకు జీవితాన్ని జీవించటమే మనుష్య ధర్మం అనంటే మనకి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మరణం కోసమో దేనికోసమో ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉన్న విలువైన కాలాన్ని నాశనం చేసుకుంటూ అంటే నాకు ఇప్పుడు నేర్చుకోవడానికి ఏమీ లేదు నేను ఇంకా నేను చెయ్యడానికి ఏమీ లేదును అని చెప్పేసి నిస్సత్తువుగా ఉండిపోకుండా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నట్లయితే మెదడు పదనెక్కుతుంది దానికి ఒక ఆలోచన ఉంటుంది జీవితం మీద ఇచ్చ పెరుగుతుంది ఇలాంటివన్నీ ఈ చిన్న కథల ద్వారా మనకి తెలుస్తూ ఉన్నాయి కదా ఎందుకనంటే ఎప్పుడు నిరాశ నిస్పృహలో కుంగిపోకుండా మనకు దక్కిన దాన్ని మనకు ఉన్న దాంట్లోనే మనకున్న కొద్ది సమయాన్ని వినియోగించుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మనుషుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అని చెప్పి చనిపోయే క్షణం వరకు కూడా మరణం గురించి ఆలోచించకుండా బ్రతుకు గురించి ఆలోచించినట్లయితే ఉన్న క్షణం గురించి ఆలోచించినట్లయితే హ్యాపీగా గడిపేయచ్చు అని చెప్పేసి ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది మీ అందరికీ కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని షేర్ చేశారని ఆశిస్తున్నాను మీ భారత